جناب ناظرین، تلنگانہ اسٹار نیوز میں آپ سبھی کا خیر مقدم ہے. آئیے ایک نظر ڈالتے ہیں آج کے اہم خبروں پر. ఎవరు పడితే వాళ్ళు ఎటు పడితే అటు మాట్లాడరు. ఇంకొక ఆయన అంటాడు, ఊరు కాలేదు పీరు లేవదు, కానీ ఉన్న పార్టీ పోయింది. ఆయన జెండా ఎత్తే అమరావతికి వారిపోయారు. ఆ పార్టీలో పొడిచింది ఏం లేదు, కానీ ఇక్కడికి వచ్చి కేసీఆర్ అంతు చూసేదాకా నేను ఎంట పడతా అంతా పొంతా. ఎప్పుడు జైల్లోకి పోతావో నీకే తెలియదు. కాబట్టి ఇసొంటోళ్ళు చాలా మంది చాలా నరుకుతారు. ఇక టీవీలు పెడితేనైతే వశం కాదు, లేస్తే మనిషిని కాదు అంటాడు ఒకడు. వాళ్ళు ఎవడు పీకడు, కానీ లేస్తే మనిషిని కాదు. మాటలేమో కోటలు దాటుతాయి, అడుగులు మాత్రం వాళ్ళ ఇంట్లో కడప కూడా దాటి. ఇక కిసొంటోళ్ళందరూ జమై వాళ్ళు నానా రకాలుగా మాట్లాడతారు. ఇక 24 గంటలు టీవీలు కూడా నడపాలి కదా, ఎందుకంటే వీళ్ళ సీరియళ్ళ కంటే వీళ్ళ మాటలు ఎక్కువనే కామెడీ. కాబట్టి మాట్లాడేటోళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, మన పని మనం చేసుకుంటే పోదనే ఉందాం. హరిదాస్ నగర్ పదిర ఎట్లయితే ఈరోజు మీ ఎల్లారెడ్డిపేట మండలంలో ఆదర్శ గ్రామాలుగా మీరు చేసుకున్నారో, ఇదే రకంగా రాష్ట్రంలోని ప్రతి పల్లెను 12,751 గ్రామ పంచాయతీలు ఉన్నాయి రాష్ట్రంలో, అన్నిటిని కూడా చేసుకోవాలి. అధికార వికేంద్రీకరణ కోసమే ప్రజల దగ్గరికి పాలన రావాలి. కాబట్టి ఈరోజు 31 జిల్లాలు చేసుకున్నాం, మరొక 120 మండలాలు పెంచుకున్నాం, వీర్నపల్లిని కూడా మండలంగా చేసుకున్నాం, కొత్తగా తాండాలను గ్రామ పంచాయతీలు చేసుకున్నాం, మధిర గ్రామాలుంటే వాటిని గ్రామ పంచాయతీలు చేసుకున్నాం. బ్రహ్మాండంగా ప్రజలకు ఎంత దగ్గర పరిపాలన ఉంటే అంత మంచిదన్న ఆలోచనతోని మనం ముందుకు పోతా ఉన్నాం. మీ అందరినీ నేను కోరేది ఒకటే, రాజకీయాలు ఎలక్షన్లు ఓట్లు వచ్చినప్పుడు ఏం చేయాలో నాకంటే బాగా మీకే ఎరుక, నాకంటే ఎక్కువ చైతన్యం మీకే ఉంటుంది, ఎందుకంటే అనుభవించేది మీరు. మేము హైదరాబాద్లో ఉన్న వాళ్ళకు మాకు కొన్ని కొన్ని అర్థమైతే కొన్ని కొన్ని అర్థం కావు, కానీ పల్లెల్లో ప్రతి ఇంట్లో కూడా ఈరోజు కేసీఆర్ గారి పథకాలు ఒక్కొక్కటిగా ప్రతి ఇంటికి కూడా అందుతున్నాయి. కాబట్టి నాకంటే బాగా మీకే ఎరుక. రోజు మీరు వాట్సాప్లల్లా సోషల్ మీడియాలలో తిరుగుతున్నాయి, చూస్తున్నారు పెద్ద మనుషులు ఏం మాట్లాడుతున్నారు, ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు అన్ని కూడా మీరు చూస్తూ ఉన్నారు. కాబట్టి మీ అందరితో నేను కోరేది ఒకటే, ఈరోజు హరిదాస్ నగర్ లాంటి పల్లెలు, పదిర లాంటి పల్లెలు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి పల్లె కావాలి. దానికి కమిట్మెంట్తో పనిచేసే కుంభాల మల్లారెడ్డి లాంటి నాయకులు, చీటి లక్ష్మణరావు గారు లాంటి నాయకులు రాష్ట్రవ్యాప్తంగా మనకు ఉండాలి, ప్రతి గ్రామంలో ఉండాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇట్లాంటి నాయకులు ఉంటే అద్భుతాలు చేయవచ్చు కేసీఆర్ గారి నాయకత్వంలో అని చెప్పి కూడా కోరుకుంటూ